హలో ఎవ్రీవన్ నా పేరు జ్ఞానరాజు నేను హెర్బల్ లైఫ్ అనే బిజినెస్లో ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఈరోజు మీకు మెయిన్ టాపిక్ ఏంటంటే కొన్ని డౌట్స్ క్లారిఫై చేద్దామని వన్ ఆఫ్ ద డౌట్స్ ఏంటంటే మీకు మనకి చాలా డౌట్స్ ఉంటాయి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా దీంట్లో అనే దాని గురించి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ గురించి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా దీంట్లో సేఫ్గా వాడుకోవచ్చు అనేది సో నా గురించి నేను ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి నేను గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి నేను నేను రిజైన్ చేసుకుని ఫుల్ టైమ్ వచ్చాను అనమాట సో నాకున్న సైంటిఫికేక్ బ్యాక్గ్రౌండ్తో నేను కొన్ని మీకు ముందుకున్న డౌట్స్ క్లారిఫై చేస్తాను చాలా మంది అడిగేది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్తో పాటు నేను అంత ముందు లాస్ట్ టైం వాడాను సార్ నాకు ఏదో వామిటింగ్ కానీ లూజ్ మోషన్ లాగా అనిపించింది లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు సో మరి నాకు పని చేస్తుందా లేదా అనేది అనమాట సో మీకు దీన్ని స్పష్టంగా చెప్తాను ఇది మార్క్యూస్ మన కంపెనీ ఫౌండర్ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేయడానికి వెనకాల కారణం ఏంటంటే వాళ్ళ మమ్మీ అని చెప్పేసి తను వెయిట్ తగ్గాలని ట్రై చేస్తూ స్లిమ్ అవ్వాలని ట్రై చేస్తూ చాలా ప్రయత్నాలు చేసి చివరికి ఫెడపై డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్స్ ఇచ్చిన కొన్ని స్లిమ్మింగ్ టాబ్లెట్స్ వల్ల చనిపోయింది ఓకే సో అప్పటికి కుర్రాడు చాలా చిన్నవాడు వాళ్ళ బాబు మార్క్యూస్ సో మా మమ్మీ లాగా ఇంకొక మమ్మీ చచ్చిపోకూడదు అనే ఉద్దేశంతోనే కంపెనీ స్టార్ట్ అయింది అంటే ఒక పర్సనల్ ట్రాజిడీ వల్ల స్టార్ట్ అయింది వీ డి నాట్ స్టార్ట్ ఫర్ ఓన్లీ ప్రాఫిట్ ఓన్లీ ప్రాఫిట్ మోటివ్ కాదు మా మమ్మీకి జరిగిన అన్యాయం ఇంకొక మమ్మీకి జరగకూడదు అందరూ సేఫ్ సింపుల్ గా అనమాట సో ఇది ఒక వెయిట్ తగ్గడానికి సంబంధించిన కంపెనీ కాదు న్యూట్రిషన్ కంపెనీ అండ్ వెల్నెస్ కంపెనీ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ డైట్ అన్నిటి గురించి అనమాట సో ఇవన్నీ ప్రొడక్ట్స్ మంచిగా ఎవరైనా వాడుకోవచ్చు సిక్ వాళ్ళు హెల్దీ వాళ్ళు సర్వైవల్ హెల్త్ ఎవరైనా వాడుకోవచ్చు ఫిట్ గా ఉన్నవాళ్ళు ఇవన్నీ మెగా డోసెజ్లా లేబులింగ్ లా అనేది ఇంటర్నేషనల్ గవర్నింగ్ లాస్ ఫాలో అవుతుంది ఈ మెగా డోసేజ్ లా లేబులింగ్ అంటే మనకి మెగా డోసేజ్ అంటే ఎక్స్ట్రా డోసేజ్ తీసుకునే ఏం కాదు సేఫ్ అనమాట లా అంటే మనకి లేబుల్ ప్రకారం ఉంటుందన్నమాట లేబుల్ ఏదైతే రాస్తుందో అది కరెక్ట్ గా ఫాలో అవుతుంది అనమాట ఇవన్నీ కూడా డ్రగ్స్ కాదు మందులు కాదు కాబట్టి ఎక్స్ట్రా డోసేజ్ తీసుకునే ఏం కాదు అనమాట కాబట్టి లేబులింగ్ లా ప్రకారం మీరు ఆ లేబుల్ దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా న్యూట్రిషన్ విటమిన్స్ మినరల్స్ అవే ఉన్నాయి కానీ ప్రోటీన్ ఇట్లాంటివి దెర్ ఇస్ నో థింగ్ నథింగ్ లైక్ యూ నో మెడిసిన్స్ ఏం లేవు మెగా డోసెస్ లా గురించి ఆల్రెడీ చెప్పాను ఎక్స్ట్రా మనం చచ్చిపోదామని తిన్నా కానీ చచ్చిపోవాలి ఆల్మోస్ట్ అంత సేఫ్ అనమాట సో యూజువల్లీ టూ టాబ్లెట్స్ పొద్దు త్రీ ఫోర్ ఫైవ్ తీసుకున్నా జనరల్ గా ఏం కాదనమాట అది మెగా డోసెజ్లా ఫాలో అవుతుంది అనమాట అట్లనే కంపెనీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది నైంటీ సెవెన్ కంట్రీస్ లో ఉంది ఎయిటీ మిలియన్ సాటిస్ఫైడ్ కస్టమర్ బేస్ ఉన్నారు ఓకే ఎయిట్ బిలియన్ డాలర్ ఆల్మోస్ట్ అది మొత్తం ఓవరాల్ గా టర్న్ ఓవర్ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ కాస్త నెట్ సేల్స్ అనమాట సో ఇది హెర్బల్ అప్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ఏంటంటే మేము అన్ని కూడా బ్యాలెన్స్ ఉండాలని చెప్తాం సమతుల ఆహారం ఉండాలి అనేది అనమాట మూడు వందల పైగా స్టాఫ్ సైంటిస్ట్ ఉన్నారు యాభై మంది పైగా పిహెచ్డి ఉన్నారు సో సెవెన్ సెవెన్ పాయింట్ వన్ మిలియన్ డబ్బాలు కానిస్టర్స్ ఎవ్రీ ఇయర్ అన్నమాట ఎవరేజ్ గా ఇది ప్రపంచంలో లో మొత్తం నంబర్ వన్ బ్రాండ్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్ గా మీకు మనకి అనేక సరే అవార్డ్ అవార్డు వచ్చింది అండ్ వి ఆర్ డిస్టింక్ ఆల్సో అట్ అని మిల్ రిప్లేస్మెంట్స్ అవి సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది కూడా దీని ద్వారా తగ్గి మళ్ళీ పెరగకుండా ఉండటానికి సో నంబర్ వన్ బ్రాండ్ ఇన్ మిల్ రిప్లేస్మెంట్ కూడా అంటే ప్రోటీన్ సప్లిమెంట్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్ లో నెంబర్ వన్ కూడా బ్రాండ్ ఒక వెయిట్ కే కాదు న్యూట్రిషన్ గా అలాగే మనకి స్పోర్ట్స్ రేంజ్ కూడా ఉన్నాయి మన అవన్నీ కూడా చాలా వరకు అవార్డ్స్ అవార్డ్ వినింగ్ ఫ్రూట్స్ అన్నమాట సో ఈ నాట్ ఓన్లీ జస్ట్ లైక్ దట్ అమ్మటం కాదు దాంట్లో హై క్వాలిటీ ఉంటుంది పొటెన్సీ టెస్ట్ చేస్తాము కంటామినేషన్ లేకుండా ఎట్లాంటి మనకి బయట బయట ఉన్నాయో చూసారా మనకి మన తినే ఆహారంలో కల్తీ లేకుండా అట్లా కల్తీ లేకుండా ఫ్రమ్ కల్టివేషన్ మనకి గ్రౌండ్ దగ్గర నుంచి రా మెటీరియల్ టెస్టింగ్ దగ్గర నుంచి బ్లెండింగ్ కలపటం ట్రాన్స్పోర్టేషన్ లో మనకి ఇంటికి చేరొచ్చి మళ్ళీ మనకి నోట్లోకి వెళ్ళేంత వరకు హై క్వాలిటీ ఉందా లేదా అనేది కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారన్నమాట మూడు వందల ఎనభై టెస్ట్ చేస్తుంది ఒక ప్రోడక్ట్ లో వచ్చి ఫార్మ్లా వన్ అనే ప్రోడక్ట్ మల్టీవిటమిన్ బయటకు రావాలంటే నాలుగు వందల డెబ్బై టెస్ట్లు చేసిన తర్వాత బయటకు వస్తుంది హెర్బల్ టీ కాన్సన్ట్రేట్ లేదా ఫ్రెష్ లాంటి వన్ ట్వంటీ టెస్ట్లు చేసిన తర్వాత అప్రాక్సిమేట్లీ బయటకు వస్తుంది అనమాట సో మనకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ గా అవార్డు కూడా వచ్చింది అనమాట మనకి కిడ్లీ వడ దోశ ప్లేస్ లో అట్లా మంచి బ్రేక్ఫాస్ట్ లా కూడా తీసుకోవచ్చు దీంట్లో టాప్ మోస్ట్ డాక్టర్ డాక్టర్ డేవిడ్ హిబర్ అథారిటీ అన్నమాట న్యూట్రిషన్ బేస్డ్ రంగంలో సార్ట్ ఆఫ్టర్ డాక్టర్స్ అన్నమాట డాక్టర్ లూయి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు మెడిసిన్ ఫిజియాలజీ ఫర్ ది ఇయర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ సో నోటబుల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అట్లయినా మెడికల్ డాక్టర్స్ ఉన్నారు హెల్త్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ ఉన్నారు ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క కంట్రీలో అనమాట నైంటీ ఫోర్ కంట్రీస్ లో చెప్పాను చూస్తారు డైటీషియన్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు ఒక్కొక్క డైటీషియన్ కూడా డిఫరెంట్ దేశాల్లో ఒక్కొక్క రిప్రజెంటేషన్ అనమాట మన కంపెనీ సఈఈఓ ఇంసెల్ఫ్ ఏ డాక్టర్ కమ్ సైంటిస్ట్ అనమాట ఆయన డాక్టర్ జాన్ అగ్నోబి అని చెప్పేసి వైట్ హౌస్ లో ఆయన సెక్రటరీ ఆఫ్ హెల్త్ గా పనిచేసారనమాట సో అట్లాగనే మనకి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా డాక్టర్ రిచర్డ్ కార్మోన్ అన్నారు సెవెంటీన్ సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికాగా వర్క్ చేశారు అనమాట అంత పెద్ద పెద్ద వాళ్ళు మన కంపెనీలు ఉన్నారు అట్లాగే మన ఐదు నేషనల్ ఒలింపిక్ కమిటీస్ మనం స్పాన్సర్ చేసాం వన్ నైన్టీ అథ్లెటిక్స్ టీమ్స్ కి మనకి స్పాన్సర్ చేశాం అట్లానే సైనా నెహ్వాల్ మేరకామ్ మానికా బత్రా లక్ష సేన్ ఇట్లాంటి వాళ్ళందరూ మన ఫోర్స్ వాడుతుంటారు ప్రపంచంలో నెంబర్ వన్ బ్రాండ్ మనకి తెలుసు అంటే స్పోర్ట్స్ లో నెంబర్ వన్ ఎవరంటే రొనాల్డో క్రిస్టియన్ రొనాల్డో ఎక్కువ డబ్బులు ఆయనకి ఇస్తారన్నమాట అంత హైయెస్ట్ పేడ్ క్రికెట్ స్పోర్ట్స్ మెన్ అనమాట అట్లనే క్రికెట్ లో మనకి విరాట్ కూడా ఆయన వాడుతుంటారు ప్రోడక్ట్స్ సో కాబట్టి నథింగ్ టు వరీ ఇంత సేఫ్ అనమాట ఇంత ఎందుకు చెప్పానంటే దీని చూస్తే మీకు అర్థం బియ్యం బస్తా మొత్తం చూడాల్సిన అవసరం లేదు బియ్యం కొంచెం క్వాలిటీ చూస్తే మా క్వాలిటీ అంటే మీకు అర్థమైంది అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు స్టార్టింగ్ లో కొత్త ఫుడ్ కాబట్టి కొంతమందికి కొంచెం తలదిరగటం కానీ వామిటింగ్ కానీ లూజ్ మోషన్ ఇట్లాంటివి రావచ్చు కానీ నథింగ్ టు వరీ భయపడాల్సిన అవసరం లేదు ఇవి మోస్ట్లీ ఇవన్నీ కూడా ఫుడ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అనమాట అక్లిమిటైజేషన్ అంటారు కొత్త ఫుడ్ కి అలవాటు అనమాట స్టార్టింగ్ లో హీలింగ్ రెస్పాన్సెస్ ఉంటాయి అంటే బాడీని క్లీన్ చేస్తా ఉంటది ఆ క్లీన్సింగ్ స్టేజ్ లో కొంచ మార్పులు కొంచెం వామిటింగ్ ఆ టాక్సిన్స్ ఉంటాయి డీటాక్సికేషన్ అది మన మంచికే అనమాట లోపలంతా చెత్తంతా అంత పోతుంది దానివల్ల మనకే మంచిది కొంచెం కొంతమందికి పడకపోవచ్చు మిల్క్ వల్ల గెలెక్టోజ్ అంతేగాని కొంతమందికి మెడిసిన్ అనే ఫీలింగ్ రావచ్చు కొంచెం అట్లా అనిపించవచ్చు ఇవన్నీ హీలింగ్ రెస్పాన్సెస్ ఏంటంటే మనకి బాడీలో మనకి ఎప్పుడైనా మనకి మనకి సబ్బుతో స్నానం అనుకోండి కింద డట్టు పోతుంది చూసారా సబ్బుని బ్లేమ్ చేయాలా లేకపోతే మన బాడీని బ్లేమ్ చేయాలా మన బాడీనే కదా మన బాడీలోనే మురికే తీసింది సబ్బు సేమ్ బే ఇది ప్రోడక్ట్ అనమాట లోపలంతా క్లీన్సింగ్ చేస్తుంది అంతే ఎంత మించి ఏం లేదు అట్లాగే మన తల్లి వెళ్ళిపోయి బూజులు దొరికింది అనుకోండి ఇంట్లో కూర్చున్నప్పుడు సో బూజులు రాగానే మనకి ఆచి అంటుంది తుమ్మేస్తాం మనం సో బూజులు ఉన్నంతకాలేం కాదు లోపల క్లీన్ చేసినప్పుడు మనకి ఇట్లాంటివన్నీ వస్తాయి సో నథింగ్ టు వరీ నథింగ్ ఇవన్నీ చచ్చిపోదామని చచ్చిపోవడానికి లేదు న్యూట్రిషన్ సేఫ్ ఎఫ్ఎస్ఎస్ఏ అప్రూవల్ ఉంది ఫుడ్స్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది అండ్ నేను పర్సనల్గా నేను న్యూట్రిషినిస్ట్ని అట్లా సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ ని నేను ఈ ఫీల్డ్లో సెవెంటీన్ ఇయర్స్ ఉంచిన హెర్బల్ బిజినెస్ లో నేను అంత ముందు ఆఫీస్ ఆఫీసర్ని గ్రూప్ వన్ సర్వీస్ లో చేశాను డిస్ట్రిక్ట్ రిజిస్టార్గా సో నా గ్రూప్ వన్ జాబ్ టెన్ ఇయర్ చేతు రిజైన్ చేసి చేశాను చేసాన నేను ఎంఎస్సీఎన్ జువాలజీ సో నాకున్న సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ బట్టి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది సో యూ డోంట్ టెల్ జస్ట్ లైక్ దట్ వెరీ హైలీ సైంటిఫిక్ అండ్ పక్కా లీగల్ అండ్ ఎథికల్ ప్రొడక్ట్స్ అనమాట బిజినెస్ కూడా అట్లాంటిది కాబట్టి మీరు భయపడకుండా సేఫ్గా సైంటిఫికల్ గా ఉంది కాబట్టి మంచిగా వాడుకోండి అయితే ఇది వాడిని వాడించే విధానం మీ కోచ్ దగ్గర మాట్లాడండి మీ కోచ్ ఎవరైతే మమ్మల్ని ఈ వీడియో చూపించారో వాళ్ళతో మాట్లాడండి అది నా దగ్గరికి డైరెక్ట్గా వస్తే నాతో మాట్లాడండి సో మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సో నన్ను కలవాలనుకుంటే మీరు నాతో నా ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టచ్చు మీరు నాతో నా సైట్లోకి రావచ్చు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ మిగతా ఆ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీకు తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం విషయ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్